వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం. అంటే రాముగారు ఫోన్ చేసి కళ్యాణం రావాలంటే ఎందుకు అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత అయిన దాకా ఆయన ఏమి చూడటానికి నన్ను రమ్మన్నారు గ్యారంటీగా. ఎందుకంటే ఈ నైట్కి మా ఇద్దరికి వారు ఉంటుంది. రాముగారు అంటే మీరంత క్రియేటరు లేరు, సినిమా అయినా అంతే, కాంట్రవర్సీ అయినా అంతే, డేర్లో అయినా అంతే, అది కాబట్టి ఇక సెన్సేషన్ ఏదనేదైనా సినిమా ఇండస్ట్రీలో ఉంటే మీతోనే ఉంటుంది, అలానే ఉండాలనే కోరుకుంటాను. ఎందుకనంటే ఒకప్పుడు శివతో సంచలనం చేసిన నా తెలిసి ఇలాంటి సినిమాలు ఏమైనా కానీ డెఫినెట్గా మళ్ళీ పెద్ద ఒక సంచలనం ఏదో ఒక రోజు మీకు మంచి కిక్ ఎక్కుద్ది, ఆ రోజు మాత్రం గ్యారంటీగా చేస్తారు. చెయ్యాలి, మీ టాలెంట్ అది, ఇట్స్ యువర్ డ్రీమ్ నాకు తెలుసు. డెఫినెట్గా మీ డ్రీమ్ ఎప్పుడైనా బాగానే ఫలించినాయి సార్. ప్రొడ్యూసర్కి డబ్బులు తెస్తాయి, అది ఏ టైప్లో అయినా కావచ్చు, ఈరోజు ఆ సినిమా మీ మేకింగ్ అంటే ఈరోజు మంజు ఈ సినిమా చేసున్నా మీ ఎవ్రీ షాట్ అతని మైండ్లో పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ షాట్ అనే విధంగానే ఈ సినిమా తీసుంటాడు. నాకు అన్నీ అవే కనిపించినాయి కాబట్టి నేను అది చెప్తున్నా. ఇంకా మా సిరాజ్, ఎందుకంటే కామన్గా మనం మాట్లాడుకునే మాటల్ని అతను మన ముందు పెట్టి చేస్తాడు. ఆ అమ్మాయిలో చాలా ఈజీ ఉంది, ఎక్స్ట్రార్డినరీగా బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ చాలా బాగా చేసింది. మీ డ్రీమ్ ఫలించాలి, ఈ బ్యూటిఫుల్ అనే సినిమా సక్సెస్ అవ్వాలి, మన ఇటుగాడి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మింట్ చేయటం లేదు ఈ మధ్య. డెఫినెట్గా మీ వల్ల తను బాగుండాలని చెప్పి కోరుకుంటాను. అట్ ద సేమ్ టైం అదర్ టెక్నీషియన్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేశాడు. ఈరోజు మీ ఏవి చూసిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఏవి మీ చేతనే చేయించి నెక్స్ట్ మీరు హీరో సినిమా, నేను ప్రొడ్యూసరు, ఆ సినిమాకి ఆ ఏవి చేయిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్ తదాస్తు. ఓకే.